ప్రస్తుతానికి నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ ఫేజ్ లో ఈ బిల్డింగ్ ఒకటే డొనేట్ చేయడానికి అన్ని సహకారాలు ఇక్కడ అన్ని ప్రొవిజన్స్ ఇక్కడ ఉన్నాయి బట్ ద సెకండ్ ఫేజ్ లో అన్ని టౌన్స్ లో మేజర్ సిటీస్ లో వైజాగ్ విజయవాడ ఈ మేజర్ సిటీస్ లో కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే ఇక్కడే బట్ ఓనర్ అంటే ఒకవేళ ప్లెజ్ చేయాలంటే ఐస్ కానీ ప్రస్తుతానికి ఐస్ ఒకటే కదండి స్లాట్స్ అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా మీరు కానీ చిరంజీవి గారు కానీ ఉన్న ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే దీంట్లో వాళ్ళు మెసేజ్లు పంపించచ్చు అది కేవలం ఎంతసేపు అని మనం ఈ బ్లడ్ కానీ దీని గురించే మాడతాం ఎందుకంటే ఇది చాలా క్లియర్గా అన్నీ ఉన్నాయి కాబట్టి దీని గురించి పెద్ద డౌట్స్ ఉండవు సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ ఫ్యాన్స్ ఇంటరాక్షన్ ఆల్సో మార్నింగ్ నమస్తే ప్రభు గారు చాలా కొత్తగా ఉన్నారు మీరు బాగున్నారు చాలా బాగున్నారు లేదు నేను నమ్మట్లేదు సార్ ఇప్పుడు చిరంజీవి గారి సేవా తత్పరత గురించి కానీ ద వే హీ సర్వింగ్ అనేటువంటి దానికి మా అందరికి తెలిసినటువంటి విషయం ఆయన నట వారసుడుగా మీరు ఆయన సర్వీస్కి కూడా వారసత్వాన్ని ఏ మేరకు తీసుకుంటున్నారు హౌ యు ఆర్ టేకింగ్ ద థింగ్స్ ఫార్వర్డ్ 98లో ఆయన ఎలాగైతే చిన్న చిన్న స్టెప్స్ బేబీ స్టెప్స్ తీసుకుని ఆయన ఎలా అయితే మొదలుపెట్టారు ఆయన చేసిన దాని నుంచి ఇక్కడి నుంచి నేను కూడా చిన్న చిన్న బేబీ స్టెప్స్ ఎన్ని పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్స్ చేసి అది రీచ్ అవ్వలేక ఫెయిల్ అవ్వడం కన్నా బేబీ బేబీ స్టెప్స్ తీసుకుని ఇంకో 20-30 ఇయర్స్ ఇది అద్భుతంగా సాగాలని నా కోరిక ఇప్పుడు మీ దీంట్లో ముఖ్యంగా ఎవరెంత చేసినా మొన్నటి ఆక్సిజన్ బ్యాంకులో కూడా ఫ్యాన్స్ ఆల్ జనరేషన్ ఫాన్స్ చేశారండి ప్రతి జనరేషన్ వల్ల అంటే 40 ఇయర్స్ నుంచి ఉన్న ఫ్యాన్స్ చేశారు లేటెస్ట్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ చేశారు హౌ డూ యూ కాంప్లిమెంట్ యువర్ ఫ్యాన్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ దీస్ కౌజెస్ ఐ థింక్ ఈ ఈ ట్రస్ట్ అనేది బియాండ్ ఫ్యాన్స్ వెళ్ళింది డెఫినెట్గా దీని మూల కారణం మా అబ్బాయిలే అండ్ ప్రస్తుతానికి ఇవాళ 20 ఇయర్స్ తర్వాత వేరే వేరే భాషల్లోని మాట్లాడే వేరే భాషలు మాట్లాడేవాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది వెల్ అవేర్ ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది దానివల్ల అందరూ వచ్చి చేస్తున్నారు ఇది అది ఫ్యాన్స్ అని చెప్పను సేవా కార్యక్రమాల మీద ఉన్న అభిమానులందరూ వచ్చి దీన్ని ఇంత పెద్ద చేశారు బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఆటోమేటిక్గా వెబ్సైట్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ద్వారా డొనేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళలో డేటా మా దగ్గర ఉంటుంది వాళ్ళకి పర్సనల్ ఈమెయిల్ ఫ్రమ్ డాడ్ ఇమీడియట్గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా హాస్పిటల్స్లో బ్లడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అక్కడ కన్సర్న్ లెటర్ తీసుకొని వస్తే ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో బ్లడ్ మీరేమైనా వారికి వాళ్ళకి సప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఉందండి చాలా చేస్తున్నాం కూడా అలాగే డైరెక్ట్గా దెర్ ఇస్ 24 అవర్స్ లైన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలో దీంతోపాటు ఐ థింక్ నేను వీళ్ళకి కూడా చెప్పలేదు వీళ్ళకి సెకండ్ ఫేజ్లో ఈ ఐడియా నేను చెప్దాం అనుకున్నాను ఐ వాంట్ టు స్టార్ట్ యాప్ వేర్ డోనర్స్ కానీ ఇలాంటి ఇంటరాక్షన్స్ కానీ ఇంకా క్విక్గా మీరు కావాలంటే ఇప్పుడు ఎలాగైతే మనం అదేంటి ఊబరా ఏదో కార్ సర్వీస్ ఉంటుంది ఇప్పుడు మీరు జూబ్లీస్లో ఉన్నారు మీరు ఇక్కడ ఒక కార్ ఇక్కడ కావాలి లేదా పలానా హాస్పిటల్లో డైరెక్ట్గా ఏ ప్లస్ లేదా ఓ పాజిటివ్ బి పాజిటివ్ ఏదైనా మీరు మీ రిక్వైర్మెంట్ కొడితే డైరెక్ట్గా అలాంటివి ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులది ఆ మ్యాప్లోకి రావడం జరుగుద్ది వాళ్ళ కాంటాక్ట్స్ డీటెయిల్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అది మా మా ఇంటర్ఫేస్ మా ప్లాట్ఫామ్ మీద రావడం కూడా సెకండ్ ఫేజ్లో జరుగుద్ది సో డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్లీజ్ పలానా హాస్పిటల్ మీరు వెళ్ళండి మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే కన్నా మేము వాళ్ళని రీచ్ అవ్వడం జరుగుద్ది వాళ్ళు కారు పంపిస్తారా మేము కారు పంపిస్తారా ఒక బేసిక్ ఫెసిలిటీస్ అన్నిటితో వాళ్ళని అక్కడికి పేషెంట్ దగ్గరికి చేరేటట్టు చేయడం జరుగుతుంది అవన్నీ ఇంకా సెకండ్ ఫేజ్లో వీఆర్ చేయండి ప్రస్తుతానికి ఇది చేసాం స్లో స్లోగా బేబీ స్టెప్స్ ఇందా చెప్పినట్టు ప్రభు గారికి బేబీ స్టెప్స్ హాయ్ అండి హలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అంటే హైదరాబాద్కే ఈ బిల్డింగ్ ఉంది ఇలాంటి బిల్డింగ్ హైదరాబాద్ విజయవాడ కానీ అమలాపురం కానీ విశాఖపట్నంలో కానీ చేస్తే చాలా బాగుంటుందని మా టీమ్కి చెప్పాను
దానికి కూడా వి ఆర్ డూయింగ్ ప్లాన్స్ అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టారు కదండి ఆల్రెడీ భీమవరం అమలాపురం ఇలా ఈ బిల్డింగ్స్ కూడా ఏపీలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒకటండి ఇలా బిల్డింగ్స్ డెఫినెట్గా మేము పెడతాం ఇంకోటి ఏంటంటే మేము డోనర్స్ అండ్ బెనిఫిషియర్స్ వీళ్ళిద్దరికీ ఇంటరాక్టివ్గా ఉండడానికి ఒక వెబ్సైట్ ప్లస్ ఆ వెబ్సైట్లో ఈ మ్యాప్ ద్వారా రికగ్నైజ్ చేయడం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఏ హాస్పిటల్స్ అవన్నీ ఇంకా మామూలు గూగుల్ మ్యాప్లో మీకు కార్ కానీ స్విగ్గీలో ఫుడ్ ఎక్కడెక్కడ ఉందో అలాగే బ్లడ్ డోనర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలిసిపోద్ది సో మీరు ప్రస్తుతం ఇండియన్ ఫుడ్ నియర్ మీ అని బదులు సో ఇన్ సో బ్లడ్ గ్రూప్ నియర్ మీ అని కొడితే మీరున్న దగ్గరైన హాస్పిటల్లో అదంతా వచ్చేటట్టు ఇప్పుడు మీరు ఇంత ఓకే 33 లొకేషన్స్ అరౌండ్ ఏపీటీలో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్కి అని అవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి సో మీరు చెప్పినట్టు అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చేమో యు ఆర్ రైట్ ఇంత లార్జ్ స్కేల్లో మీరు సర్వీసెస్ చేస్తున్నారు ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ సిన్స్ డికేట్స్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అసలు గవర్నమెంట్కి హౌ యు ఆర్ గోయింగ్ టు అపీల్ అనేటువంటి లేదండి నిజంగా లేదు 20 ఇయర్స్ నుంచి మేము నాన్నగారే నేను నాన్నగారు మా ఇన్కమ్స్ నుంచి మా రెమ్యునరేషన్స్ నుంచి ఇది నడుపుతూ వెళ్తున్నాం బయట నుంచి పాండమిక్లో సిసిసి ఫండింగ్ తప్ప అది అందరం పూల్ చేసుకుని అందరం మంచి కార్యక్రమం చేయాలని అది వచ్చింది తప్ప చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి మాత్రం సెపరేట్గా మేము ఏమీ తీసుకోలేదు డొనేషన్స్ రైజ్ చేసే అవకాశం అంటే మాకు తీసుకోకూడదు మేమే చేస్తాం బట్ డెఫినెట్గా తీసుకుంటే ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు అనే ఒక థాట్ మాకుంటే నిర్మోహమాటంగా మేము తీసుకుంటాం తీసుకోవడం వల్ల ఇంకో 10 మంది బదులు 100 మందికి హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా తీసుకోవడంలో మాకేం మొహమాటం లేదు బట్ ప్రస్తుతానికి మేమేం చేయట్లేదు బట్ ఫైనలీ మీరు దాని గురించి చెప్పకముందు టోటల్ బోర్డ్ మెంబర్స్ కానీ ట్రస్టీస్ కానీ ఇవన్నిటిని రీవర్క్ చేసి కొత్త ట్రస్టీస్తో నాన్నగారు ఒక 1 or 2 మంత్స్లో ఆయనే వచ్చి ఒక రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద హోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రస్టీస్ ఎవరు ఇవన్నిటినీ రీవర్క్ చేసి నాన్నగారే వచ్చి ఎలా ప్రజెంట్ చేస్తారో బహుశా ఆ రోజు ఇంతమంది ట్రస్టీస్ ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఫామ్ చేసిన తర్వాతే మేము బయట వాళ్ళు డబ్బులు కానీ బయట నుంచి డబ్బులు తీసుకోవడం రైట్ అనిపించి ఒక సిస్టమ్ ఫామ్ అయ్యి మేము ఇస్తాం తీసుకుంటారు 25,000 రూపీస్ నేను ఐఎమ్ గోయింగ్ టు డొనేట్ టు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వుడ్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ కెన్ ఐ మీన్ 1 సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ సో నైస్ ఆఫ్ యూ ప్రభు గారు రియలీ ఐఎమ్ హార్ట్ టచ్ మాటలు రావట్లేదు సడన్గా సైలెంట్ అయిపోయాను నేను థ్యాంక్ యూ మీ ఆ జెస్చర్కి చాలా థ్యాంక్ యూ బట్ తీసుకోవడానికి లీగల్గా మేము తీసుకోవచ్చా లేదా అనేది ప్రస్తుతానికి అవి ఫార్మ్స్ కానీ దాని ఆ ప్రక్రియ వేరేగా ఉంటుంది అనుకుంటా బట్ ఐ థింక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద ఫస్ట్ పేర్లు మీదే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు 150 సినిమాలు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తా వెబ్సైట్ హలో సార్ చరణ్ గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు నేత్రద్వానంతో అందరూ కళ్ళల్లో వెలుగులు నింపారు అంటే ఫర్దర్గా వైద్య సేవలు అంటే మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేజర్ సిటీస్లో అంటే పేదవాళ్లకు వైద్యం అందించే కొన్ని ఒక బిల్డింగ్స్ అంటే ఒక వైద్యం అందించే హాస్పిటల్స్ కట్టించే ఆలోచన ఏమన్నా ఉందా అలాంటి మినిమం ఛార్జెస్తో ప్రభు గారు అడిగినట్టు కానీ ఒకళ్ళు అడిగినట్టు సెకండ్ ఫేజ్ మీరు అడిగినట్టు ప్రస్తుతానికి మాకున్న సహకారంతో మాకున్న ఫండ్స్కి ఇవి మేము చేసాం ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఈ ట్రస్టీ మెంబర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బయట ఫండింగ్ తీసుకోవాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ అన్నీ ఫాలో చేస్తూ డాడీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం ఒక 1.5 మంత్లో ఆ మీటింగ్ జరిగి ఒక పెద్ద ఎత్తున ట్రస్టీస్ మెంబర్స్తో అందరు కూర్చొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండి అక్కడి నుంచి ఆ పర్మిషన్స్ అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత విల్ టేక్ ఫండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ తీసుకున్న తర్వాత కేవలం దీనికి వాడడం అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్ దీనికి అంత ఫండ్స్ అక్కర్లేదు సో మీరు చెప్పినట్టు మిగతా వాటికి అన్నిటికీ అది స్ప్రెడ్ అవుతుంది స్కూల్స్ అంటారా లేకపోతే వైద్య సేవ అంటారా ఇంకా మల్టిపుల్ థింగ్స్
ఒకవైపు నటన మరోవైపు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు మీకు ఈ రెండింటిలో ఏది బాగా సంతృప్తి దొరుకుతుంది? ఆబ్వియస్లీ ఇదే ఫస్ట్, ఇదే నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ అది లేకపోతే ఇది లేదు. ఫండింగ్ వచ్చేది అక్కడి నుంచే కాబట్టి అది చేస్తూనే చేస్తూ ఉంటేనే ఇది ఉంటాయి. చరణ్ గారు, ఫైనల్గా ఈ కరోనా పాండమిక్ టైంలో సినిమా జర్నలిస్టులు కూడా సినిమా కార్మికులుగా ఆదరించి మాకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేశారు, దానికి కృతజ్ఞతగా నాన్నగారికి మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడు మేము మీ వాళ్ళమే, మీరు మా వాళ్ళే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.